ప్రియమైన విద్యార్థులారా, మనం జీవన భాష్యం పాఠంలో మొదటి భాగాన్ని తెలుసుకున్నాం కదా. ఈరోజు రెండవ భాగంలోకి అడుగు పెడదాం. జీవన భాష్యం అంటే మీకు గుర్తుకుంది కదా. ఏంటి జీవన భాష్యం అంటే? జీవించడంలోని అర్థం, జీవించడంలోని ఆంతర్యం, జీవించడానికి ఒక నిర్వచనం జీవన భాష్యం అంటే. అంటే మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకుకు ఒక అర్థం ఉండాలి అని చెప్పడమే జీవన భాష్యం. కవి మొదటి భాగంలో ఏం చెప్పాడు? మబ్బుకు మనసు కరిగితే అది నీరవుతుంది అన్నాడు. మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది అని చెప్పాడు. వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది అన్నాడు. మనస్సు అనేటువంటి ఒక మేఘానికి మబ్బు ముసిరితే, దట్టంగా కమ్ముకునేటువంటి మబ్బు ముసిరినట్లయితే అది నీరుగా మారుతుంది, వర్షమై కురుస్తుంది. ఆకాశాన్ని శరీరంతో పోలుస్తున్నాడు, మబ్బును మనస్సుతో పోలుస్తున్నాడు. మబ్బుకు మనస్సు కరిగితే ఏమవుతుందట? అది నీరవుతుంది అంటున్నాడు. అలాగే మనలోని మనసుకు మబ్బు ముసిరితే, మన మనసుకు మబ్బు ముసిరడం అంటే కష్టాలు, సమస్యలు, బాధలు, ఆవేదనలు ఏవైనా మనకు ముసిరితే, మనకు వస్తే మనకు కూడా కన్నీరు వస్తుంది, మన మనసు కరుగుతుంది. కష్టాలు అనేటువంటి, బాధలు అనేటువంటి మబ్బులు మన మనసుకు ముసిరితే కన్నీరవుతుంది, మనకు కన్నీరు వస్తుంది అని చెప్తున్నాడు కవి, వర్ణిస్తున్నాడు, ఊహిస్తున్నాడు కవి. వంకలు డొంకలు ఉన్నాయని చెప్పేసి ఎవరిని భయపెట్టకూడదు, జడిపించకూడదు, భయపెట్టకూడదు. భయపడని అడుగులు కదిలితే ఒక దారి ఏర్పడుతుంది అని చెప్పాడు. ఇప్పుడు రెండవ భాగంలోకి వెళ్దాం. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం. మనుషులు పలుగురు కూడితే ఒక ఊరవుతుంది, మనుషులు పలుగురు కూడితే ఒక ఊరవుతుంది. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు, ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు. ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం. మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది. ఎడారి దిబ్బలు, ఎడారిలో ఏముంటుంది? ఇసుక. ఇసుకను దున్నితే ఏమొస్తుంది? ఏం లాభం? పంటలు పండుతాయా? అనకు. ఇసుక యొక్క గుండెలు పగిలితే అది మట్టిగా మారుతుంది, ఆ మట్టిలో విత్తనం నాటితే అది పైరవుతుంది. కాబట్టి ఎడారి దిబ్బలు దున్నితే ఏం లాభం ఉంటుంది, ఏం ఫలితం ఉంటుంది? ఉండదు అని అనుకోవద్దు. ఇసుక యొక్క గుండెలు పగిలితే అది మట్టిగా మారినప్పుడు అందులో మనం పంటలు పండించవచ్చు. ఈ మట్టి ఎట్లా ఏర్పడుతుంది మీకు తెలుసు కదా. ఇసుక అంతా పొడి పొడిగా మారిపోతేనే మట్టి అవుతుంది. కాబట్టి ఎడారిలో కూడా మనం చూస్తుంటాం కదా, కొన్ని రకాల మొక్కలు, బ్రహ్మజీవుడు, నాగజీవుడు ఇట్లాంటి మొక్కలు కొన్ని ఎడారిలో కూడా పెరుగుతాయి, ఖర్జుర లాంటివి కూడా పెరుగుతుంటాయి ఎడారిలో పెరుగుతుంటాయి. కాబట్టి ఎడారిని దున్నితే ఏం లాభం ఉంటుంది అనకు. ఇసుక యొక్క గుండెలు పగిలితే అది పైరవుతుంది. ఎంత కఠినమైనటువంటి రాయైనా దాంట్లోంచి మనం మనకు కావలసిన ఫలితాన్ని పొందవచ్చును. దాన్ని గుండెలు, దాని యొక్క ఇసుక యొక్క గుండెలను మనం పగలగొట్టేసి మట్టిగా మార్చవచ్చు, దాంట్లో పంటలు పండించవచ్చు. మనిషి మృగము ఒకటని అనుకోకు, అట్లా అనుకుంటే వ్యర్థం. మనిషి వేరు, మృగం వేరు. మనిషి తెలివైన జంతువే, నాగరిక జంతువే కావచ్చు, కానీ మనిషికి కొంచెం నాగరికత ఉంది, సంస్కారం ఉంది, విలువలు ఉన్నాయి.
కాబట్టి ఈ మనిషికి ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ గుణాలే జంతువును మనిషిని వేరు చేస్తాయి. మనిషి వేరు, మృగం వేరు. మృగం ఏం చేస్తుంది? దానికి ఆకలైనప్పుడు ఏది పడితే అది తింటుంది, ఎలాగైనా తింటుంది, తోటి జీవిని కూడా చంపుతుంది. దానికి భాష లేదు, సంస్కారం, నాగరికత ఏవి లేవు. కానీ మనిషి అలా కాదు కదా. నాగరికత, సంస్కారము, విలువలు, వావి వరసలు, మంచి చెడు ఇవన్నీ ఉంటాయి. ఆకలితో నకలకలాడినా సరే తోటి మనిషిని చంపేటువంటి గుణం ఉండదు సాధారణంగా. కాబట్టి మనిషి మృగం ఒకటి కాదు, వేరువేరు. మనుషులు 10 మంది కలిస్తే ఏమవుతుంది? ఒక ఊరుగా మారుతుంది, ఒక ఊరు పుడుతుంది, ఒక ఊరు ఏర్పడుతుంది. అదే జంతువులు ఎన్ని కలిసినా కూడా అది అడవే అంటాం, అది ఊరు కాదు. అవి ఒక చోట శాశ్వతంగా ఉండిపోవు, కానీ మనిషి శాశ్వతంగా ఉండిపోతారు తమకు నచ్చినటువంటి చోట. అలా మనుషులు 10 మంది కలిస్తే ఏమవుతుంది? ఒక ఊరు ఏర్పడుతుంది అని కవి చెప్పాడు. తర్వాత ఏమంటున్నాడు? ఎంతటి ఎత్తులకెదిగిన ఉంటుంది పరీక్ష, ఎంతటి ఎత్తులకెదిగిన ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. ఎంతటి ఎత్తులకెదిగిన ఉంటుంది పరీక్ష, ఎంతటి ఎత్తులకెదిగిన ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి సినారే, బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి సినారే, చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది, చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి సినారే, చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. ఎంతటి ఎత్తులకు ఎదిగినా ఉంటుంది పరీక్ష. ఎంత ఎత్తు ఎదిగినా జీవితంలో ఎంత గొప్పవాళ్ళు ఆయన. మామూలు మనుషుల స్థాయి నుంచి ప్రదేశాన్నిలే రాజు అయినా, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, ఎవరైనా సరే, ఎంత గొప్పవాళ్ళైనా సరే, ఎంత ధనవంతులైనా సరే, ఎంత గొప్ప జీవితాలు గడిపినా సరే, వాళ్ళకు పరీక్ష ఉంటుంది. వాళ్ళకు బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఆవేదనలు ఇవన్నీ వాళ్ళకు కూడా ఉంటాయి కదా. ఎంత గొప్పవాళ్ళైనా కూడా ఇవన్నిటికీ అతీతులు వాళ్ళు. ఇవన్నీ వాళ్ళకు ఉండవా? కష్టాలు, సమస్యలు, బాధలు ఉండవా? ఉంటాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఉంటాయి. హిమగిరి శిరస్సు మాడితే, హిమగిరి అంటే హిమ అంటే మంచు, హిమం అంటే మంచు, గిరి అంటే పర్వతం, మంచు పర్వతం అంటే హిమగిరి అంటే హిమాలయ పర్వతం. శిరస్సు అంటే దానికి ఏమన్నా తల, శిరస్సు అంటే తల అని అర్థం. శిరస్సు అంటే తల, తల ఉంటుందో దానికి ఏమన్నా కాదు. ఆ శిఖరాగ్రం అంటే దాని యొక్క పైభాగం ఏదైతుందో అది మాడితే. ఎందుకు మాడుతుంది అంటే సూర్యుని యొక్క కాంతికి అది వేడి అయితే ఆ హిమాలయ పర్వతం యొక్క పైభాగం శిఖరం ఏదైతుందో అది ఎండకి మాడితే ఏమవుతుంది? ఆ ఎండకు అది కరిగిపోతుంది, కరిగిపోయి ఏరు అవుతుంది, ఏరు అయి ప్రవహిస్తుంది, ఒక ప్రవాహంలాగా మారిపోయి ప్రవహిస్తుంది, కరిగిపోతుంది కదా, మంచు కరుగుతుంది కదా ఎండకు. అట్లా హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది అని చెప్తున్నాడు. ఇంకా తర్వాత ఏమంటున్నాడు? బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి సినారే. ఒక మనిషికి ఎన్నో బిరుదులు వస్తుంటాయి, కవులకు, రచయితలకు, అధికారులకు, ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రులకు, ఇంకా ఎంతమందికి గొప్ప గొప్ప వాళ్ళకు ఎన్నెన్నో బిరుదులు వస్తుంటాయి. ఆ బిరుదులకు వ్యాప్తి ఏముంది, విలువేముంది, గొప్పతనం ఏముంది? అవి ఆ మనిషి ఉన్నంతకాలమే గుర్తుపెట్టుకుంటారు, పిలుస్తారు ఆ బిరుదుతో పిలుస్తారు. కానీ ఇప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయేదేమిటి? చెరగకుండా, చెరిగిపోకుండా నిలిచి ఉండేదేమిటి? త్యాగం. ఆ త్యాగం అనేదే నిజమైనటువంటి పేరు అవుతుంది అని చెప్తున్నాడు. బిరుదులు ఎన్నో ఉంటాయి, బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి? బిరుదుల ద్వారా వచ్చేటువంటి పేరుకు
కవులకు కవి తిలక, కవి రత్న అని ఇలా ఎన్నెన్నో ఉంటాయి. రాజులకు ఉంటాయి, అధికారులకు ఉంటాయి కదా, కళాకారులకు ఉంటాయి. కానీ ఆ బిరుదులు ఆ మనిషి బ్రతుకున్నంత వరకే ఉంటాయి. అతన్ని ఆ పేరుతో ఆ బిరుదుతో పిలుస్తారు బ్రతుకున్నంతకాలం. కానీ తర్వాత ఏమంటారు? ఏది శాశ్వతంగా ఉంటుంది? వారి యొక్క త్యాగం, వారి జీవితాల్లో వారు చేసినటువంటి త్యాగాలు ఏవైతే ఉన్నాయో ఆ త్యాగాలన్నీ మిగిలితేనే అది అసలైనటువంటి పేరు అవుతుంది, నిజమైన పేరు అవుతుంది అని చెప్తున్నాడు. బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి? సినారే అంటున్నాడు ఇక్కడ. సినారే, ఇక చూడండి కవి పేరు వచ్చింది కదా, దీన్నే తఖల్లుస్ అంటారు. తఖల్లుస్ అంటే కవి నామ ముద్ర, ఇలా కవి పేరు రావడం అనేదే తఖల్లుస్ అంటే. అర్థమైంది కదా, కవి పేరు వస్తుంది గజల్లో రావాలి, ఇలా వస్తుంది. బిరుదులు పొందే వ్యాప్తికి విలువ ఉండదు అని చెప్తున్నాడు. నిజమైన విలువ దేనికి ఉంటుంది? నిజమైన పేరు ఏది? చెరగని త్యాగం, ఎప్పటికీ చెరిగిపోకుండా శాశ్వతంగా ఉండేటువంటి త్యాగమే అది నిజమైనటువంటి పేరు, అదే నిజమైనటువంటి గుర్తింపు అని చెప్తున్నాడు. అవును కదా, ఒక హరిశ్చంద్రుడు, సత్య హరిశ్చంద్రుడు అంత అంటారు అతన్ని, అబద్ధమాడనేవాడు అని కదా. ఓ ధర్మరాజు, ధర్మాత్ముడు కదా, ఒక శిబి చక్రవర్తి, ఒక కర్ణుడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు. ఆడిన మాట తప్పడం అనేది వాళ్ళు చేయలేదు, వెనక్కి తీసుకోవడం, మాట వెనక్కి తీసుకోవడం అనేది చేయలేదు, అబద్ధమాడడం అనేది చేయలేదు, తప్పు చేయడం అనేది చేయలేదు. కాబట్టి వాళ్ళ జీవితాల్లో ఈ త్యాగాలు, చివరికి వాళ్ళు మాట నిలబెట్టుకోవడం కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. అట్లా చెరగని త్యాగం మిగిలింది కాబట్టే అది ఒక పేరు, అది నిజమైనటువంటి పేరు, శాశ్వతమైనటువంటి పేరు అని చెప్తున్నాడు కవి. మళ్ళీ చూడండి ఈ భాగం మొత్తం చదువుతాను. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది. ఎంతటి ఎత్తులకెదిగిన ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి సినారే, చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. ఆలోచించండి, చెప్పండి అనే విషయం ఉంది ఇక్కడ చూడండి. మనిషి మృగము ఒకటేనా కాదా చర్చించండి, చెప్పండి మీరే. మనిషి వేరు, మృగం వేరు. మనిషికి మృగానికి తేడా ఏంటి? నాగరికత, సంస్కారము, విలువలు, భాష, వస్త్రధారణ, ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా తేడాలు ఉంటాయి మనిషికి జంతువుకు కదా, రైట్. కాబట్టి ఒకటి కాదు. హిమగిరి శిరస్సు మాడడం అంటే మీకు ఏమర్థమైంది? హిమాలయ పర్వతం యొక్క పైభాగం, దాని యొక్క శిఖరాగ్రం ఏదైతుందో అది ఎండకు వేడి అయితే, మాడిపోతే, ఒక నీళ్ళన్నీ కరిగిపోయి, మంచంతా కరిగిపోయి నీళ్ళన్నీ ప్రవహించుకుని కిందికి వచ్చేస్తాయి, ఒక ఏరులాగా ప్రవహిస్తుంది. అలా పుట్టినటువంటి నదులే మన గంగానది, గోదావరి నది, ఇవన్నీ నదులన్నీ అట్లా పుట్టినటువంటి నదులే కదా. అలా చెరగని త్యాగం మిగిలితే ఒక పేరు అవుతుంది అనడాన్ని మీరు సమర్థిస్తారా? ఎట్లా సమర్థిస్తారు? చెరగని త్యాగం, ఎప్పటికీ చెరిగిపోకుండా శాశ్వతంగా ఉండేటువంటి త్యాగం మిగిలిపోతే అదే నిజమైనటువంటి పేరు. ఒక శిబి చక్రవర్తి కదా, ఒక పావురం కోసం తన ప్రాణాలు ఇవ్వాలనుకున్నాడు తను, శిబి చక్రవర్తి. ఒక బలి చక్రవర్తి కదా, వామనుడు వచ్చి, మీకు 9th క్లాస్లో పాఠం ఉంది కదా దానశీలము, వామనుడు వచ్చి 3 అడుగుల నేల కావాలి అంటే గురువు శుక్రాచార్యుడు హెచ్చరిస్తున్నా కూడా వినకుండా ఆయన ఆడిన మాటను తప్పకుండా ప్రాణం పోయినా సరే అంటూ సిద్ధపడ్డాడు కదా. కర్ణుడు ఎంతోమంది ఎన్నో వచ్చి అడిగితే ఎన్నో దానాలు చేసినటువంటి వాడు, చివరికి ప్రాణాలు కోల్పోయినటువంటి వాడు, అలా ఎంతోమంది ఉంటారు జీవితంలో కదా. వాళ్ళు శాశ్వతంగా ఇప్పటికి కూడా నిలిచి ఉన్నారు కదా, వాళ్ళని ఇంకా మనం గుర్తు చేసుకుంటున్నాం కదా.
అవట్ల చెరిగిపోకుండా నిలిచి ఉండేటువంటి త్యాగమే శాశ్వతమైనటువంటి పేరు.